అభిరామ్ ఆలోచన ఏంటి? అడుగులు ఎటువైపు? సీఎం సలహా మేరకు రాష్ట్ర పర్యటన ప్రారంభించిన అభిరామ్ అసలు ఏం చేయబోతున్నాడు? ఏమైందమ్మా? మా నాన్న 6 నెలల క్రితం చనిపోయాడు సార్. ఆయన సాగు చేసిన 2 ఎకరాల భూమి నా పేరు మీద పట్టా ట్రాన్స్ఫర్ చేయించుకోవాలంటే మా నాన్నగారి పేరు మీదే అసలు భూమి లేదంటున్నారు సార్. నాకున్న ఏకైక ఆధారం అదొక్కటే సార్. నమస్తే సార్, నా పేరు అభిరామ్. నమస్కారం. ఈ కుర్రాడి సమస్య ఏంటి? వీళ్ళ నాన్న సాగు చేసిన భూమిని కుర్రాడికి వారసత్వంగా ఇవ్వడంలో సమస్య ఉంది. రికార్డ్స్లో వాళ్ళ నాన్న పేరు సాగుదారుడుగానే ఉంది, సొంతదారుడుగా తాత పేరు ఉంది. ఇతని పేరు మీదుగా రికార్డ్స్ మార్చాలంటే వాళ్ళ నాన్న బర్త్ సర్టిఫికేట్స్ కావాలి. 40 ఏళ్ల క్రితం రికార్డ్స్ నేను మాత్రం ఎక్కడి నుంచి తీసుకురాగలను సార్? రికార్డ్స్ అన్ని డిజిటలైజ్ చేయిద్దాం. రికార్డ్స్ కేవలం అధికారులకే కాదు, ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూద్దాం. మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో ప్రతి రికార్డ్కి యాక్సెస్ ఉండాలి. ఈ మిషన్ ఇమీడియట్గా గవర్నమెంట్ స్టార్ట్ చేసేలా చూద్దాం. దీనివల్ల రెడ్ టేపిజం అండ్ కరప్షన్ రెండూ తగ్గుతాయి. ఏంట్రా ఇంతమంది? ఏమో అన్నా, ఊళ్ళో వాళ్ళందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు. అసలు ఏమైందో? నమస్తే. నమస్తే. ఎలక్షన్స్ మొన్నే అయిపోయాయిగా, మళ్ళా వచ్చారేంది? అమ్మా, మీరు మమ్మల్ని నమ్మి గెలిపించారు, మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం నేను వచ్చాను. గెలవగానే విదేశాలకు వెళ్ళే నాయకుల్ని చూశాను, కానీ స్వదేశంలో సమస్యలు తీర్చాలనుకునే నాయకుడిని మొదటిసారి చూస్తున్నాను. అది సరే. ఏంటి ఇక్కడ ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు? ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం? నమస్కారం, నేను ఈ ఊరు ప్రెసిడెంట్ని సార్. గత 5 ఏళ్లుగా మంచినీళ్ళ కోసం కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నాను. 100ల సార్లు అర్జీలు ఇచ్చాను, ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అయినప్పటికీ మా ఊరికి ఉన్న ఒకే ఒక ఆధారం 5 మైళ్ళ దూరంలో ఉన్న కుంటే. అన్నా, ఇవి అక్కడి నీళ్ళే అన్నా. ఈ నీళ్ళ మీరు తాగేది? వీటి కోసం అంత దూరం వెళ్ళేది? అవును సార్. సార్, ఈ వాటర్లో ఈకోలీ బ్యాక్టీరియా లాంటివి చాలా లార్జ్ అమౌంట్స్లో ఉంటాయి సార్. ఈ నీళ్లు తాగే వాళ్ళకి కలరా, డయేరియా లాంటివి చాలా కామన్ డిసీజెస్ సార్. అంతేకాదు సార్, ఈ వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎంత ఉంటుందో తెలుసా సార్? 20 mg/L సార్. ఈ నీళ్లు 1 నెల రోజులు తాగితే చాలు సార్, ఎముకలు మొత్తం గొల్లబారిపోతాయి, 30 ఏళ్లకే వార్ధక్యం వచ్చేస్తుంది సార్. సార్, వీళ్ళకి ప్రభుత్వం చెప్పే ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, సెజ్జులు కాదు సార్ కావాల్సింది. గుక్కెడు స్వచ్ఛమైన మంచినీళ్ళు సార్. గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వండి సార్, వీళ్ళని బతికించండి సార్. అవునన్నా, అమ్మాయ పనికి పోయాక నా పని ఇదే. ఈ బిందె నీళ్లు తీసుకురావడానికి 10 మైళ్ళు వెళ్ళాలన్నా, కాళ్ళు ఉప్పులన్నా, కొంచెం నీళ్ళు ఇప్పించన్నా. ఇస్తాను తల్లి, నీళ్ళు ఇవ్వడమే కాదు కన్నీళ్ళు తుడిచి వెళ్తాను, అందరి కళ్ళల్లో ఆనందాన్ని నింపే వెళ్తాను. ప్రాథమిక పాఠశాల దూపగుంట.